మావత అన్ని ప్రముఖ కంపెనీల ఎయిర్ కండిషనర్స్ రిఫ్రిజిరేటర్స్ ఎల్ఈడీ టీవీలు వాషింగ్ మిషన్స్ కమర్షియల్ ఫ్రీజర్స్ గీజర్స్ బ్యాటరీస్ సోలార్ సిస్టమ్స్ ఆన్లైన్ యూపీఎస్ మరియు అన్ని రకాల హోమ్ నీడ్స్ భారీ డిస్కౌంట్ ధరల్లో లభించును నో కాస్ట్ఐ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ బజాజ్ ఫైనాన్స్ టీవీఎస్ ఫైనాన్స్ హెచ్డిబి ఫైనాన్స్ సౌకర్యం కలతో విచ్చేయండి నిఖిల్ ఎంటర్ప్రైజెస్ హోటల్ మధురత ప్రక్కన ఆర్ఆర్పేట ఏలూరు టూ జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం ప్రముఖులతో పరిచయం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజున మనము పరిచయం చేసుకోబోతున్న ప్రముఖ వ్యక్తి ఏలూరుకి చెందిన శ్రీమతి కొంపల్లి తాయారమ్మ గారు మహిళలలో చాలా పేరెన్నికగన్న ప్రముఖ పాత్ర వహించి రాజకీయ పరంగా సామాజిక పరంగా అనేక ఉన్నత పదవులను అధిరోహించి ఏలూరు ప్రజలందరికీ తలమానికమై అన్ని కార్యక్రమాల్లోనూ తనదంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న శ్రీమతి తాయారు గారిని ఈ రోజున మన ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయటం ఒక మహద్భాగ్యంగా భావిస్తూ అమ్మ ఛానల్కి విచ్చేసినందుకు గాను ధన్యవాదాలు అమ్మా నమస్తే నమస్తే చాలా రోజూ కలుస్తూనే ఉన్న ఈ రకంగా కలవటం చాలా ఆనందంగాను అండ్ మంచి సంతోషంగా ఉంది మీ గురించి ఏలూరు ప్రజానీకరణకి అందరికీ తెలుసు మీ గురించి తెలుసు మీ వారైన కృష్ణమాచారి గారి గురించి అందరికీ తెలుసు కానీ కొన్ని కొన్ని పరిచయాలని మళ్ళా మళ్ళీ నెమరు వేసుకుంటుంటే అది చాలా ఆనందంగా అనిపిస్తుంది వారి గురించి ఇంకొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటే ఇంకా సంతోషంగా ఉంటుంది జీకే డిజిటల్ న్యూస్ అనే ఛానల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసారమవుతున్న నేపథ్యంలో మీ గురించి మరింతమందికి చేరువయ్యే విధంగా ఈ యొక్క ఇంటర్వ్యూ సాగుతుందమ్మా దానికి నేను కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని మిమ్మల్ని వేస్తాను దానికి తగు రీతిగా మీరు స్పందిస్తారని ఆశిస్తూ మొట్టమొదటిగా మీ యొక్క పుట్టింటి నేపథ్యం అంటే మీరు అసలు ఏ ఊరికి చెందినవారు మీ తల్లిదండ్రులు ఎవరు ఆ వివరాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా మీరు ఏ ఊరిలో పుట్టారు కోరుకోట రాజమండ్రి కోర్కొండ తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ఉన్న కోరుకొండలో పుట్టా మా నాన్నగారు పోటబట్టారు గారు అమ్మగారి పేరు లక్ష్మీనరసమ్మ నాన్నగారి నేపథ్యం జమీందారు మేము కొంచెం జమీందారికి తగినట్లుగానే పిల్లలను కూడా ఎక్కువే జనమండుగురం ఐదుగురు ఆడపిల్లలు ఐదుగురు ముగ్గురు మగపిల్లలు ఆ రోజుల్లో మనకి కొంచెం చిన్నతనాల్లోనే వివాహాలు చేయటం ఈ కాలం ఆ కాలంలో అలా ఉండేది కదా అందుకని నాకు టెన్త్ పూర్తవగానే వివాహం చేశారు ఏలూరుకి చెందిన కొంపలి వెంకటాచార్య గారు తిరుమలమ్మ గారు దంపతులు పెద్ద కుమారుడైన కొంపల్లి కొంపలి కృష్ణమాచార్య గారితో నా వివాహం జరిగింది నా పుట్టింటి వారి నేపథ్యం అది జమీందారి కుటుంబం అని చెప్పారు జమీందారి కుటుంబం నుంచి అంటే కృష్ణమాచార్యులు గారి నేపథ్యం కూడా జమీందారి కుటుంబమేనా మావయ్య గారు వెంకటరామ టాకీస్ మేనేజర్ చేసేవారు నేను ఇక్కడికి వచ్చేటప్పటికి చెప్పాలంటే మరి నా భాషలో ఆ రోజుల్లో ముప్పై వేల రూపాయలైనా ఖర్చు పెట్టేవారు మా నెలకి అంతమంది ఇంటి నిండా బంధువులు ఉండేవారు సినిమా హాల్ మేనేజర్ అంటే అసలు ఒక క్షణం ఖాళీ ఉండనంత పని చాలా బాగుండేది పొలం ఉండేది తర్వాత బంధువులు ఉండేవారు ఆర్థికంగా పరిపుష్టమైన వాళ్ళే జమీందారులు కాకపోయినా అది సమానమైన వాళ్ళే అంటే ఎందుకు ప్రశ్న వేశారంటే ఒక జమీందారీ కుటుంబం నుంచి ఒక ఆడపిల్ల వస్తే అదే స్థాయికి సంబంధించిన వివాహాలని చూస్తారు కదా కానీ జమీందారులు మనలో తక్కువ మన వైష్ణవుల్లో ఉన్న ఉన్నవాళ్ళు చాలా తక్కువే కానీ అమ్మగారు అంత సమానమైన వాళ్లే కదా బాగా చూసుకుంటారు బిడ్డని అన్నట్లుగా ఇచ్చారు సాంప్రదాయాలన్నీ నచ్చి ఉండొచ్చేమో మా బాగా దానితోడు మా అత్తగారిది కూడా కోరుకోండా మా అత్తగారిది కోరుకుండా మావయ్య గారు కూడా వారి చెల్లెలది మా బాబాయ్ గారి భార్యే అందుకని సరితూగుతారని మన ఆడపిల్ల ఇక్కడికి వస్తే బాగుంటుంది దానితోడు మామయ్య గారు అత్తయ్య గారు చాలా మంచివాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళు బాగా చూస్తారు పిల్లని ఎందుకంటే మీరు చెప్పినట్లు ఒక జమీందారీతనంలోంచి వచ్చిన వాళ్ళకి పనులు అవి రావు ఇబ్బందే ఎందుకంటే నాకు నలుగురు పనివాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఉండేవారు ఎప్పుడు అమ్మ మడి ఆచారం అందుకని నాకు పని రాదు కానీ ఇక్కడికి వస్తే మరి ఇబ్బందులు పెడతారన్న భయం ఉంటుంది కదా కానీ అటువంటి ఇబ్బందులు ఏం లేకుండా పాపం బాగా చూసుకునే సంబంధాన్ని చూసే చేశారమ్మ చాలా మీరే చెప్పారు చాలా పెద్ద కుటుంబం మాది ఇంతమంది అప్పచెల్లెళ్ళు ఇంతమంది అన్నదమ్ములు ఇలా ఉన్న కుటుంబం అంతమంది ఉన్న కుటుంబం నుంచి ఈ ఈ కృష్ణమాచార్య గారి కుటుంబానికి వచ్చేసరికి ఇక్కడ వీరు ఎంతమంది మీకు మీరు ఒక మరిది ఇద్దరు ఆడబడుచులు కాకపోతే మామయ్య గారి వైపు అత్తయ్య గారి వైపు ఎప్పుడు కనీసం ఒక యాభై మంది బంధువులు ఉండేవారు ఇంటి నిండా మనకే తావులేనంత ఉండేవారు అన్నమాట ఎందుకంటే మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి వచ్చిన బంధువులు సినిమాలన్నీ చూసుకుంటూ కాలక్షేపాలు చేసేవారు దానితో అత్తయ్య గారు మావయ్య గారు మర్యాదలు కానీ మంచితనానికి కానీ చాలామంది ఉండేవారు అందుకని నాకు తేడా తెలియదు అంతమందిలోంచి వచ్చినా కూడా ఎవరు లేరు ఏది ముగ్గురే కదా అన్న భావన రాల ఎప్పుడూ బంధువులు ఉండేవారు కదా బాగా చూసుకునేవారు అత్తయ్య గారు మావయ్య గారు కూడా చాలా బాగా చూసుకునేవారు మీరు మీ ఇంట్లో ప్రథమ సంతానం అండి కాదండి మూడు నేను అంటే అక్క మధ్యదాన్ని జమీందారీ కుటుంబంలో మోస్ట్లీ గారాబంగా పెరిగిన అమ్మాయి ఏ ఉంటారు మీరు ఇక్కడికి వచ్చి ఈ ఇంటికి పెద్ద కోడలుగా చాలా బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మీరే చెప్పారు యాభై అరవై మంది ఎప్పుడు ఇంట్లో ఉండేవారు భోజనాలు చేస్తూ ఉండేవారు వస్తూ ఉండేవారు ఇవన్నీ మరి మీరు ఏవి చేతగాని ఒక పదవ తరగతి చదివి బాల్యంలోనే వివాహం జరిగి వచ్చిన ఒక అమ్మాయి ఎలా ఫేస్ చేయగలిగారు కొద్దిగా మొట్టమొదట్లో ఇబ్బంది పడ్డ వాస్తవం ఇబ్బంది పడ్డాను ఎందుకంటే నాకు కూర కూడా తరగటం వచ్చేది కాదు అప్పుడు గ్యాస్ స్టవ్లు కూడా లేవు కుంపట్ల మీద చేయాలనేవారు తోడు అప్పట్లో ఎలా ఉండేదంటే సాయంత్రం ఖచ్చితంగా కోళ్ళే వంట చేయాలన్న సిద్ధాంతం ఒకటి ఉండేది కొద్దిగా కష్టపడ్డాను కొత్తలో ఎందుకంటే అమ్మకి చెడ్డ పేరు వస్తుందేమో మనం సరిగ్గా ఇక్కడ కనుక అంటే మదర్ కూడా చెప్పచ్చా చెప్పకూడదు లైన్లో తెలియదు మా మదర్ ఒకటే చెప్పారు నువ్వు అక్కడ కొంచెం ఎదిరించిన ఇక్కడ జమీందారీ అక్కడ కొంచెం ఫోజుగా ఉన్నా నేను ఇంటికి రానివ్వను బా ఇంటికి రానివ్వను మరి నీ ఇష్టం అప్పుడు నిన్ను ఎవరు వాళ్ళు ఉండరు కాబట్టి నువ్వు తలొంచి ఉండాల్సిందే అక్కడ వాళ్ళు ఏం చెప్తే నువ్వు అది పనిచేయాలి ఇక్కడంటే తోడి నీళ్ళు తోడు తీసుకొచ్చి పెట్టే జీవితం నాది అక్కడ అలా కుదరదు నువ్వే తోడు ఇవ్వాల్సి వస్తుంది అందుకని అన్నిటికీ సిద్ధమై ఉండాలమ్మా లేకపోతే వెనక వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ ఎంత జమీందారులైనా పెళ్ళిళ్ళు అవ్వరా ఈ పిల్ల పని ఇంక వీళ్ళు ఏం చేస్తారు మిగిలిన వాళ్ళు అంటారు కాబట్టి ఇద్దరు జీవితాలు కూడా నీతో ముడిపడి ఉంటాయి అని అమ్మ చెప్పి పంపటం వలన కూడా కొంత కావచ్చేమో అందుకని ఇంకా వ్యతిరేకించే పని ఏం లేదు పని చేయటమే ఆవిడ ఏం పని చెప్తా పని చేయటం అలాగా అడ్జస్ట్ అయిపోయా మొదట్లో చాలా కష్టం అనిపించేదేమో చాలా చాలా కష్టం అంటే ఒకటి ఇంకొకటి ఏంటంటే నా అసలు నాకు మెంటాలిటీ పుట్టుక మెంటాలిటీ నాకు చిన్నప్పటి నుంచి పది మంది ఫ్రెండ్స్ నాకు ఇరవై ఎనిమిది ఫ్రెండ్స్ ఉండేవారు చిన్నప్పటి నుంచి అనమాట వాళ్ళు ఈవెన్ ఈ రోజుకి కూడా నాకు ఫోన్లు వస్తాయి అంత మంచిగా ఉండటానికే నాకు ఎక్కువ అలవాటు నాకు ఎవరిని చెడ్డగా అనుకోవటము లేకపోతే దూషించటాలు నాకు ఇటువంటివి లేవు నా మా ఆడబడుచులు కూడా నాకు ఫ్రెండ్స్లో ఉంటారు తోటకోడలు అయితే చెల్లెల్లో ఉంటుంది మరదు పిల్లల్ని చెల్లెలు మా ఆడబడుచుల పిల్లల్ని అందరినీ పెంచాం వాళ్ళందరికీ నేనంటే ఈ రోజుకి కూడా చాలా ఇష్టం అనమాట అందుకని తొందరగా ఎమిడిపోయా కొంచెం చేయటం ఇబ్బంది పడినా కలుపుగలుగుతాను అనేది సహజంగా చూడటం వలన కొద్దిగా బాగానే అడ్జస్ట్ అయిపోయా తదుపరి కాలంలో నాకు పిల్లలు పుట్టడం పిల్లలు కొద్దిగా మా అమ్మాయి పిల్లలు అల్లర్లు చేస్తారు కదా ఆ పిల్లల్ని స్కూల్లో వేయటం స్కూల్లో వేసినప్పుడు నేను క్యారేజీ తీసుకెళ్ళి అన్నం పెట్టుకోవటంతో నా ఏజ్ వాళ్ళందరూ చదువుకునేవారు అప్పుడు డిగ్రీ కాలేజీ కూడా మనకి సెయింట్ జేరీసాలోనే ఉండేది వీళ్ళందరూ చదువుకుంటున్నారు నేను ఎలా చదువుకోకుండా ఇద్దరు పిల్లలతోటి ఇలాగ అయిపోయాను అంటే నాకు చాలా బాధ అనిపించింది అనిపిస్తే మా అత్తగారిని అడిగా చదువుకుంటాను ఇప్పుడు అంటే చదువుకుని ఉద్యోగాలు చేస్తే మాట వినరు అందుకని చదువుకోవటానికి వీల్లేదన్నారు అలా కాదండి ఉద్యోగం చేయను చదువుకుంటాను అంటే అయితే ప్రమాణం చేస్తే ఫీజు కట్టిస్తాను అన్నారు కొడుకుని సరే అంటే ఇప్పుడు నేను ఎంట్రన్స్ కట్టి బిఏ చదివి పాస్ అయ్యా అయితే ఇచ్చిన మాటకి ఇంకా కట్టుబడి ప్రయత్నాలు చేయలే అసలు చెప్పుకోవడం వరకే బిఏ చదివాను అని ఒక చెప్పుకోవటానికి ఆనందంగా చెప్పుకోవాలి నేను కూడా డిగ్రీ చేశానని అని ఒక్క కోరికతో చదివా కృష్ణమాచార్యులు గారు మీరు మీకు వివాహమే వచ్చేనాటికి కృష్ణమాచార్యులు గారు అప్పటికి ఆయన ఏం చేస్తూ ఉండేవారు అసలు ఆయన వృత్తి ఏంటి అప్పటికి ఆయన సినిమా హాల్ మేనేజర్ తండ్రి వెనకాతలే ఉండి మేనేజ్మెంట్ చేసేవారు ఆయనకి కూడా ట్వంటీ టూ ఇయర్స్ అప్పటికి నాకు ఉద్యోగం ఎందుకు అనుకునేవారట తర్వాత మరి ఏమనిపించిందో పెళ్ళి అయిన తర్వాత ఉద్యోగం కావాలని ఈ సందర్భంగా ఈ సమయంలో ఒక వ్యక్తిని మనం తలుచుకోవాలి డిఎంఓ గారు కొడుకుండేవాడు రామ్ గోపాల్ అని ఆయన ఈయన ఫ్రెండ్స్ ఆ రోజుల్లో ఫ్రెండ్ స్నేహితులు చాలా మందికి ఈయన పది మందికి ఉద్యోగాలు వేయించారట ఆ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగాలు కృష్ణ నీకు వేయిస్తానంటే నాకెందుకండి సినిమా హాల్ ఉందనేవట కానీ పెళ్ళయిన తర్వాత మరి ఆయనకి ఏమి బాధ్యత అనిపించిందో నాకైతే తెలియదు కానీ నాకు ఉద్యోగం కావాలండి అన్న మా పెళ్ళి మే పదిహేను అయితే జూలై ఇరవై ఏడున ఉద్యోగంలో జాయిన్ అయ్యారు ఆయన నేను వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది ఆయనకి ఫస్ట్ పోస్ట్ భీమవరం ఇచ్చారు ఫోర్ మంత్స్ ఉన్నాం తర్వాత అత్తయ్య గారు మావయ్య గారు ఉండలేక కొడుకుని వదిలి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఈయన ఇక్కడే రిటైర్ అయ్యారు ఇక ఏలూరులోనే రిటైర్ ఆయనతో పెళ్ళైన కొత్తల్లో ఆయన సినిమా హాల్ మేనేజర్గా చేశారు తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళారు తర్వాత ఈయన మీ వారే మొదట రాజకీయాల్లోకి కానీ లేకపోతే ట్రేడ్ యూనియన్కి సంబంధించి మొట్టమొదట అరంగేట్రం అనేది మీ కుటుంబంలో అంటే కృష్ణాచారి గారి కుటుంబంలో ఆయనే చేశారు ఆయనే రాజకీయాల్లోకి వచ్చారు అని అంటారు అది వాస్తవమేనా అంతకుముందు వారి తండ్రి గారు కూడా ఏమన్నా పాలిటిక్స్లో వాటిల్లో ఉండేవారు మావయ్య గారి మావయ్య గారు ఉన్నట్లు తెలియదు కానీ మావయ్య గారి తండ్రి మాత్రం బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే బ్రిటిష్ ఎస్ఐని కొట్టారు ఆయన కానుమోలు మనసు చేసేవట చేసి తాతగారు అప్పటి నుంచి ధైర్య సాహసాలు ఉన్న కుటుంబం అనే చెప్పుకోవాలి కొట్టారని చెప్పుకుంటారు పెరికేరు పొంతిన దగ్గర తర్వాత కాలంలో ఆ ధైర్యం అంతా సాహసం కృష్ణమజల గారికి వచ్చిందని తెలిసిన బంధువులు అందరూ అంటారు మావి సాఫ్ట్ సాఫ్ట్గానే ఉండేవారు మేనేజర్ చేసేవారు ఆయన కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు రోడ్డు గుమస్త ఉద్యోగం కానీ ఆయన బాల్య స్నేహితుడు నేద్ర వెంకటరామయ్య గారు ఆయన సినిమా హాల్ కడదామని చెప్పి ప్రపోజల్ పెట్టి కట్టించి దగ్గరుండి వెళ్ళొద్దు మేనేజర్గానే ఉంది కానివి కట్టించి వెళ్ళిపోతే కుదరదు అనేసి ఆయన అన్నారని అప్పటికే మేనేజర్గా ఉండేవారు అనమాట కృష్ణాజలి గారు ఏ రాజకీయ పార్టీలోకి మొట్టమొదటిసారిగా వచ్చారు అంటే ఆయన రాజకీయ పార్టీలోకి రావడానికి కారణాలు ఏంటి ఏదైనా రాజకీయంగా రావడానికి కారణం రాజకీయంగా అంటేనండి నాకు తెలిసి సెవెంటీ సెవెన్లో వాళ్ళ ఫాదర్ గారు పోయారు మా మామగారు పోయారు సెవెంటీ సెవెన్లో అప్పటికి తర్వాత మరి ఆయనకి ఎందుకు అనిపించిందో అంటే సినిమా హాల్ మేనేజర్గా చేయటంతో చుట్టూరై జనాలు ఉండటాలు మరి దానివల్ల ఏమో అదీ కాక ఆయనకి చిన్నతనంలో డాక్టర్ రాజశేఖర్ గారు ఉండేవారు వెంకట మన వెంకటేశ్వర స్వామి ఎదుర్కొండ రోడ్లో పదేళ్ల పిల్లడప్పుడు ఆయన పోతే చిన్నపిల్లలు అప్పుడు కొంచెం దీనిగా వెళ్తారు కదా చూడాలి చూడాలని వెళ్ళినప్పుడు ప్రజలు అందరూ కూర్చుని ఏడుస్తున్నారట ఎందుకు అని అంటే దేవుళ్ళు అంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఇవాళ చనిపోయారు ఆయన ఉంటే మమ్మల్ని ఫ్రీగా చూసి మందులు కూడా ఇచ్చేవారు ఇప్పటి నుంచి మేము ఎలా బతకాలని ఏడవటంతో ఈయనకి మైండ్లో అది పడిపోయిందిట ఏమైనా సరే పేరు తెచ్చుకుంటే ఇలాగ జీవితం అన్నది ఇలా ఉండాలి తప్ప మన కోసం మనం బతకకూడదు అని పదేళ్ళు పిల్లడప్పుడే మనసులో పడిందిట దానికి తోడు అలాగే ఉద్యోగం ఉద్యోగంలోంచి సెవెంటీ సెవెన్లో ట్రేడ్ యూనియన్లోకి వెళ్ళారు ట్రేడ్ యూనియన్లోకి వెళ్ళి హాస్పిటల్లో ఏఐటియుసిలో స్థాపించారు అప్పటికి నాకైతే ఏం తెలియదు అనుకోండి స్థాపించటం ఇంకా అది దేని దేని అభివృద్ధి చెందింది అలాగా ఆయన ఒక పనితీరు చూసి స్టేట్ సెక్రటరీ ఇచ్చారు చేశారు అదే కాక ఈ ఊళ్ళో ఇరవై ఏడు యూనియన్లు ఉండేవి మున్సిపాలిటీ ఆశ్రమ హాస్పిటల్ ఇతర మనం ఆటోలు వాళ్ళు వెల్డర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా చాలా యూనియన్లు వచ్చి ఆయనకి నాయకుడిగా ఎదగటానికి గల కారణం మనసులో డాక్టర్ రాజశేఖర్ అని చెప్పుకోవాలి సేవ చేయటం మీకు కృష్ణమాచార్యులు గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదులో దాని వల్ల రాజకీయాల వైపు మొగ్గు చూపారా లేకపోతే సహజంగా మీలో ఈ జమీందారీతనాలు అవి ఉండటం వలన మీరు మనకు కూడా ఏదైనా ఒక ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది అని అనిపించిందా మీరు రాజకీయం వైపు రావటానికి గల అంశం మిమ్మల్ని ప్రేరేపించిన అంశమే ఏంటి అంటే నేను చదివిన బిఏనే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అది మెయిన్ పాలిటిక్స్ సోషియాలజీ ఆన్సర్లిస్ సహజ సిద్ధంగా పాలిటిక్స్ ఇష్టం నాన్నగారు కూడా మాకు ఓసేటప్పటికే పేపర్ ఇచ్చి చదివించేవారు పేపర్ చదవాలి పిల్లలు అందరికీ తెలియాలి అసలు ప్రపంచం అని మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకుని మాకు అక్షర జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి పేపర్ చదివించటం అలవాటు చేశారు ఈవెన్ ఈరోజు కూడా ఇంతమంది మేము పేపర్ చదువుతాం అది అవసరమా అనవసరమా ఉండదు అది అలవాటు చిన్నప్పటి నుంచి అందుకని కొంతవరకు ఇష్టం తోడు ఏంటంటే మామయ్య గారికి క్యాన్సర్ వచ్చి ఒక సెవెన్ మంత్స్ మంచంలో ఉంటే చాలా హార్డ్ వర్క్ చేసా ఆయనకి సేవ తర్వాత అత్తయ్య గారు ఒక మంచి దిగల ఆవిడికి సర్వీస్ చేసా బాగా నైంటీ ఫోర్లో ఆవిడ గతించి కాలం చేశారు కాలం చేసిన తర్వాత కంటే నేను ఎక్కువ ఆవిడ మీద బెంగ పెట్టుకు నాకు ఎందుకంటే ఇంకా ఆవిడ అలవాటు అయిపోయి ఆవిడని వదిలి ఉండలేని దీనికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి అసలు ఎప్పుడు ఏడుస్తూ కూర్చునేది దాన్ని ఆవిడ కోసం దాంతో మనకి అప్పుడే ఓ లేడీ అయింది మార్చి తొంభై ఐదు దాంతో ఈయన నా బాధ భారౌన్ కౌన్సిలర్కి ఈయన ఇంక నా బాధ భరించలేక నువ్వు వస్తమానం ఏడుస్తున్నావు అప్పటికి ఆవిడ లేరు కదా నేను పనిచేయడానికి మాకు ఇద్దరు పిల్లలు పాపకు పెళ్ళి అయిపోయింది అప్పటికే ఇంక నీకు బాధ్యత లేవు కదా అబ్బాయి చదువుకుంటున్నాడు అప్పుడు పాలిటిక్స్లోకి వస్తావా అని అడిగారు అడిగితే సరే వస్తానన్నా అంటే నా మనసు డైవర్ట్ చేయటానికనే ఆయన అడిగారు మీలో ఏ రకమైన ఇంట్రెస్ట్గా ఆయన లేదు నాన్న ఎందుకంటే బయటికి వచ్చే తప్పు కదా ఇంట్లో సేవ సరిపోయేది బంధువులు ఆవిడ ఇవే సరిపోయేది అంటే చెప్పాలంటే ఇంత డీప్గా ఉంటుందని మనకి తెలియదు నాకు తెలియదు అప్పుడు విషయం ఆయన తెలియదు రాజకీయం అంటే బాగానే ఉంటుంది అన్నదే తప్ప అసలు దిగితే గాని లో తెలియదు కదా నైంటీ ఫైవ్ మార్చిలో మనకి ఓసీ లేడీ అయింది కౌన్సిలర్కి అప్పుడు మనకి సపోర్ట్ ఇచ్చింది కూడా పుప్పాల్ సుమనారాయణ గారు దగ్గర క్లినిక్ ఉండే దీనికి ఆయన చెప్పారు అక్కడ మీకు ఓసీ లేడీ అయింది కాబట్టి మీరు మా చెల్లయ్య గారు సరే నిలబెడతావా అని అడిగారు అంటే ఇంట్లోంచి బయటికి రాని ఒక మహిళ కేవలం గుమ్మం దగ్గరే ఆగిపోయే ఒక మహిళ మీకున్న అప్పటికో మీకు కలిగిన బాధ అంటే మీ అత్తగారు కాలం చేయటం ఆవిడతో మీకున్న అసోసియేషను మీరు ఎప్పుడూ డల్గా లేకపోతే బాధతో ఉండటం చూసిన మీ వారు మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొద్దాము ఇలా తొంభై ఐదు ఓసి అయింది అని అన్నప్పుడు ఒక గుమ్మం దాటని మహిళ రాజకీయాల్లో ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే అది కూడా మీరు ఇండిపెండెంట్గా చేశారని కూడా విన్నా అసలు అది ఎలా సాధ్యం మీరు ఊహించారా రోడ్డు మీదకి రాని నేను రాజకీయాల్లోకి రావటం ఏంటి అసలు నాకున్న క్యాపబిలిటీస్ ఏంటి నాకున్న స్ట్రెంగ్స్ ఏంటి నేను కేవలం మా ఇంటికి వచ్చే పాలవాడికి పోలవాడికి తప్పించి నేను వీధిలో ఎవరికి తెలియదే మీరే అన్నారు కొద్దిగా ఉద్యోగం చేయడానికి మా అత్తగారు వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు నేను ఇలా ఇలాగే ఉండిపోయాను అని కానీ మీకున్న కలుపుకోలుతాను అవన్నీ ఉన్నాయి ఇరవై ఎనిమిది మంది ఫ్రెండ్స్ ఉన్నారు నేను టచ్లో ఉంటాను అటాచ్మెంట్లో ఉన్నాను అసలు ఏంటి గుమ్మం దాటిన ఒక ఆవిడ రాజకీయాల్లోకి వస్తా ఉన్నా కానీ మీరు వెళ్తాను అంటానికి ఏంటి మీ నమ్మకం ఏంటి అసలు నాకు తెలియలేదు నమ్మకం అంటే వెళ్ళాలి క్యాన్వెసింగ్ చేయాలి ఇవన్నీ తిరగాలి అన్న ఐడియా లేదు అసలు ముందు జీరో నాలెడ్జ్ అంతే జీరో నాలెడ్జ్ పాలిటిక్స్ చదివాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివాను అంతే అనుకున్నా తప్ప ఈ జనంలో తిరగాలి వీళ్ళందరిళ్ళకి వెళ్ళాలి ఓట్లు అడగాలి జమీందారు గుమ్మ అసలు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు తెలిస్తే కనుక వచ్చేదాన్ని కాదేమో సరే వస్తానండి అన్న సరే అయితే నీకు ముందు ఎదరో వాళ్ళ ఇంటికి వెళ్ళి సపోర్ట్ అడుగు పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి సపోర్ట్ అడుగు అన్నారు నేను ఎప్పుడూ వాళ్ళ గుమ్మను తొక్కిన పాపను పోలేదు నేను వెళ్లేనండి నాకు రాదన్న రాదండి కుదరది వెళ్ళాలన్నారు సరే వెళ్తే గేట్లోనే నన్ను చూసి గబగబా వచ్చి రండి రండి అన్నారు అంటే నన్ను నమస్కారం పెట్టేసి అక్కడే ఇలాగండి నేను కౌన్సిలర్గా నిలబడదాను అంటే అంతకంటేనే అమ్మ మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది అన్నారు పక్క వాళ్ళు ఇంటికి వెళ్తే మీ పేరేంటో ఫస్ట్ చెప్తే మేము మీకు సపోర్ట్ ఇవ్వాలో మానాలో చెప్తా ఉండన్నారు అంటే అంత తెలియదు అసలు నా పని నాదే తప్ప మరో ప్రపంచం ఉండేది కాదు నాకు సరే పేరు చెప్పిన తర్వాత సరే ఇస్తామన్నారు ఆయన ప్లేడర్ గారు కొడుకు కోడలు సరే ఇస్తా తర్వాత అమ్మని ఇంటికి వచ్చేసే ఒక పని అయిపోయిందని సరే నామినేషన్ వేయడానికి మా వారు ఇండిపెండెంట్గానే ఎందుకు మధ్యలో మిమ్మల్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నాను నా గానే ఎందుకు వెళ్ళారు అసలు మీరు ఇండిపెండెంట్గా మంచి ప్రశ్న వేశారు నాకు వర్లే పేర్లు చెప్పచ్చు చెప్పకూడదు కాంగ్రెస్ వారు కవర్ చేశారు మీకు సీట్ ఇస్తాము మ్యాండేట్ ఇస్తామని మా ఇంటికే వచ్చి చెప్పారు వారు పంపించారు ఒకరు పంపిస్తే నాకు వద్దండి అని చెప్పారు మా వారు లేరు ఇంట్లో ఆయన ఉంటే ఏముందురు ఏమండి ఎందుకు వద్దు మీకు అసలు కాంగ్రెస్కి ఇవ్వాలంటే మాటలు కాదు మ్యాండేట్ చాలా గొప్ప కదా పొలిటికల్ పార్టీ కదా ఇస్తా ఉన్నారు అంటే మీరు ఇస్తారండి బాగుంది కానీ మీ గేట్ల దగ్గర నమస్కారాలు పెట్టాలి కదా నేను తెల్లారొచ్చే నేను పెట్టలేనండి నా మెంటాలిటీ కదా సరిపోదు గేట్ల దగ్గర పడిగాపులు కాసి అమ్మగారు వచ్చే వరకు అయ్యగారు వచ్చే వరకు నేను ఉండలేనండి నా బొమ్మతో నేను గెలుస్తా గెలుస్తారా మీరు అని అడిగారు గెలుస్తామనే నమ్మకం ఎవరైనా నుంచున్నారండి పది మంది నుంచి పది మందికి ఆ నమ్మకం ఉంటుంది గెలిస్తే గెలుస్తాను లేకపోయినా నాకు నష్టం లేదు నాకు ఇదే తిండి కూడా కదా నా లైఫే రాజకీయం కాదు గెలుస్తామని అనుకుంటున్నా గెలిచినా సేవ చేస్తా గెలవలేదా ఇంట్లో కూర్చుంటానండి కానీ నాకు మీ మ్యాండేడ్ వద్దన్న రంగారావు గారు అప్పుడు ఎమ్మెల్యే ఆయన వచ్చి కమ్యూనిస్టులకి వాళ్ళకి పొత్తుండేది ఆయన వచ్చి అడిగారు అమ్మ మా సీట్ ఇస్తే మీ సీట్ కూడా నాకు వద్దండి అన్న అదేంటండి అందరూ అసలు కావాలి కావాలని మమ్మల్ని తినేస్తున్నారు అన్నారు వాళ్ళకి ఇవ్వండి అయ్యా ఎందుకంటే మీది మీకు నా సెలాం కొట్టాలి నేను అసలు సెలాం కొట్టలేను నాకున్న నా బ్లడ్ అది కొట్టకూడదని కాదు నమస్కారాలు పెట్టకూడదు దానివల్ల తప్పు అని నేను చెప్పనండి కానీ నాకు రాదు ఇప్పటి వరకు నేను పెట్టించుకునే పెరిగాను తప్ప నేను పెట్టలే నాకు మీ గేట్ల దగ్గర నేను పడిగాపులకి కాయను కాబట్టి నాకు మీ సీట్ కూడా వద్దండి ఇండిపెండెంట్గానే నేను చుట్టాను సరే మీ అండి వెళ్ళిపోయారు అందరూ కొంచెం ప్రెషర్ తీసుకొచ్చారు ఆ పార్టీ ఈ పార్టీకి వెళ్ళక్కడా అడిగితే మీరు వద్దంటున్నారు నేను ఈయనతో కూడా చెప్పే అన్నారు పోనీ తెలుగుదేశానికి తీసుకొని నాకు వద్దు నాకు సరిపడదు నేను ఆయన ఇంటి దగ్గర పడిగప్పుడుకి ఆయన ఆయన చెప్పినట్లు వినాలి అది మనకి సరిపడదు మన ఇష్టం మన ఏ న్యాయం అంటే అది వెళ్తాం కాబట్టి నాకు వద్ద అలాగే నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం కంగారు పడ్డా నాకు ఏంటంటే ఆ ప్రపంచం తెలీదు కంగారు పడినా కానీ అప్పుడే ఫస్ట్ టైం రామేష్ కుమార్ గారిని చూసా ఆయన అప్పటికి మా వార్డుకి కౌన్సిలర్ చేశారు కానీ ఏనాడు నేను చూడాల ఆయన నన్ను చూడలే ఒకవేళ చూసా అంటే అంత బయట ప్రపంచం తెలియని మనిషిని నేను ఒక బయట ప్రపంచం తెలియని మనిషి ఇండిపెండెంట్గా నుంచోటానికి అసలు ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తా వద్ద అసలు మీ ధైర్యం ఏంటి అంటే మీ వెనకాల ఎవరున్నారు నా వెనకతులంతా మావారే కృష్ణమాచల్ గారు కృష్ణమాచల్ గారే నా ధైర్యం ఆయనే ధైర్యం నామినేషన్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోతుంటే చెప్పారు ఇప్పుడే స్టార్ట్ అయింది నీకు వ ఏ రోడ్లో పేర్లు కూడా తెలియదు నాకు అప్పుడు నాకు అవసరం లేదు కదా ఏ రోడ్ల పేర్లు తెలుసుకోవడానికి నేను వెళ్తే నాకు తెలియాలి ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాలమ్మా నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోతే కుదరదు అన్నారు అమ్మా ఇంక ఇప్పుడేంటి అలా నేను చేయలేన అలా చేయలేనంటే ఓట్లు ఎవరేస్తారు డోర్ టు డోర్ తిరగాల్సిందని అన్నారు మీ రాజకీయ గురు కృష్ణమాచార్యులు అంతే బాగుంది ఓకే మీరు మీ యొక్క కౌన్సిలర్ ఎన్నిక విషయంలో కూడా చాలా గొడవలు జరిగాయని చాలా కాంట్రవర్సీలు అయినాయని ఈవెన్ ఆల్సో ఇక్కడ రీకౌంటింగ్ కూడా పెట్టించారని అండ్ అప్పటి చీఫ్ మినిస్టర్ రామారావు గారికి కూడా ఒక ఫ్యాక్స్ కూడా పంపించారని ఇన్ని గొడవలు ఇన్ని కుట్రలు లేకపోతే ఇన్ని ఆరోపణలు జరగడానికి ఇలా కారణం ఏంటి కారణం ఏం లేదండి మనం గెలుస్తామని అంతే మీ గెలుపు మిగిలిన పార్టీ వాళ్ళకి అంటే ఎలా ఊహించగలిగారు ఒక ఇంట్లోంచి బయటకు బయటికి రాని ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా నిల్చున్న అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని ఎలాగా అది మరి అడగాలి నన్ను అడిగితే నాకు తెలియదు కదా కానీ అప్పటికే ఒక పేరు వచ్చేసింది కృష్ణమహ్జల గారు సర్వీస్ మైండ్ అంటే యూనియన్ల పరంగానే కాదండి నన్ను అడిగితే దాదాపు ఏలూరులో ఒక మూడు వందల మంది ఆయన వలన ఉపకారం పొందిన వాళ్ళే అంటే ఆర్థికంగా అలా కాదు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు చూడలేదు అనుకోండి కృష్ణమల అని వెళ్తే ఈయన ఉద్యోగం సర్వీసు పక్కన పెట్టి వెళ్ళి వాళ్ళని చూపించి వాళ్ళు ఎవరో తెలియదు దీనికి ఈరోజు కూడా అంతే ఎవరో ఒక్కర్లేదు ఆయనకి ఎవరిలో వచ్చి సహాయం అడిగితే చేసేస్తారు నిలబడి మడికి ఆయనకి కావాలి తర్వాత మర్చిపోతాను ఆ సర్వీస్ మైండ్ ఉండటంతో ఖచ్చితంగా ఆవిడ కూడా సర్వీస్ చేస్తారు ప్రజలకి అన్న ఒక ఆలోచన కావచ్చు మీ విజయం అంటే అది ఫోటో మీదైనా ఆయన్ని చూసే మీకు ఫస్ట్ అలాగే అనుకోవాలండి కాకపోతే ఏంటంటే మనకి పెద్ద పార్టీతోటే కొంచెం ఏ మనకి ఫస్ట్ వాళ్ళు ఏమన్నా వచ్చి గొడవలు ఏం పెట్టలేదు దొంగ ఓట్లు వేయించారు అంతే సిక్స్ టు సెవెన్ వరకు దొంగ ఓట్లు పడ్డాయి మొత్తం ఆల్ పెద్ద పెద్ద వాళ్ళు ఓట్లన్నీ పడిపోతే అందరూ మన ఇంటికి వచ్చి చెప్పారు ఇంకా సెవెన్కి కదా పోలింగ్ ప్రారంభం మేము బయలుదేరిపోతుంటే అక్కర్లేదు బాబు అన్నీ అయిపోయాయి కృష్ణమజాల గారు మేము టెండర్ ఓట్లు వేసి వచ్చాం ఇప్పుడు మీకు చెప్పాలని అప్పుడు వెళ్ళి ఈయన అబ్జెక్షన్ పెట్టారు మీరెవరు ఓట్లు వేయించడానికి అని అంటే దాని మీదట కొంచెం గొడవలు జరిగాయి కొంచెం వెంటలంటే బాగా బాగా జరిగాయి అది నిజంగా చెప్పాలంటే నాకు అప్పుడే ధైర్యం వచ్చేసింది ఆవకే అన్నం తినేసా ఆ రోజునే ఇంకా చాలా ధైర్యం వచ్చింది ఇప్పుడు ఒక వ్యక్తిని గురించి కూడా చెప్పుకోవాలి మనం ఈ జిఎస్ డిజిటల్ న్యూస్ యాజమాన్యం వారి తండ్రి సుబ్బారావు గారు ద్రోణంరాలు సుబ్బారావు గారు నాకు సపోర్ట్గా నిలబడ్డారు అప్పుడు చాలా అమ్మ నా చెల్లెలు తను తనకి నేను అండగా ఉంటాను అని బాగా సపోర్ట్ ఇచ్చిన ప్రథమ వ్యక్తి ఎవరంటే ద్రోణంరాలు సుబ్బారావు గారు సపోర్ట్ ఇచ్చారు అంతేకాదు ప్రజలందరూ కూడా మాకు వెన్నంటి నిలబడ్డారు ప్రజలు వెయ్యింది ఇప్పుడు ఎవరమైనా ఎలా గెలుస్తామండి ప్రజలే వేయాలి ఈయన్ని అరెస్ట్ చేయించారు అరెస్ట్ చేయించి జైల్లో పెట్టారు పెడితే నాలుగు వందల మంది వచ్చేసారు మా ఇంటికి వచ్చేసి అమ్మ నాకు నిజంగా అప్పటికేం తెలియదు కదా అమ్మ మేము మేము వెంట ఉంటాము కృష్ణమద్దల గారిని అరెస్ట్ చేశారా మీకు మేము సపోర్ట్ ఫుల్ మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం కలెక్టరేట్కా లేకపోతే స్టేషన్కా లేకపోతే ఇక్కడే కూర్చోమంటారా అని అంటే ఇక్కడే కూర్చుంటే పని ఏం జరగదు కలెక్టరేట్కి వెళ్ళినా మనం కలెక్టరేట్లో సూది మనం కూడా వేయకూడదు కదా సౌండ్ రాకూడదు ఇంతమందిని మనం ఆపలి మాట్లాడుకుంటూ ఉంటారు స్టేషన్ కే వెళ్ళి స్టేషన్ సిఐ తోటి కొంచెం ఘర్షణ అయ్యింది అంటే అదే ఎందుకు చేశారు అరెస్ట్ దొంగ వాళ్ళని వదిలేసుకొని వదిలేసుకుని వాళ్ళని అరెస్ట్ చేయకూడదు కదా దాని మీదటి అతనే వదిలేశాడు తప్పు తెలుసుకుని ఈ లోపల ఆయన కూడా మంచి ఫోన్లు మీద ఫోన్లు వచ్చాయి కమ్యూనిస్టులతో పెట్టుకోవద్దని దాంతో ఈయన వచ్చేసి బయటికి ఎన్టీ రామారావు గారికి ఫ్యాక్స్ పంపించడం కాశీపాండి అనేసి ఎలక్షన్ కమిషనర్ అయినప్పుడు ఆయనకు కూడా పెట్టారు పెడితే వెంటనే రీపోలింగ్ పెట్టారు పెట్టినప్పుడు చాలా గొడవలు అయ్యాయి చంపుతామని వ్యక్తిగతంగా వచ్చారు అప్పుడే కా ప్రాణం మీదకే తీసుకొచ్చారు ఒక వన్ మంత్ వరకు వాళ్ళే మనకి రాజకీయం నేర్పారు అనుకోవాలి వాళ్ళే గురువులు తొంభై ఐదులో కౌన్సిలర్ గా గెలిచి మున్సిపాలిటీ లో అడుగుపెట్టారు అడుగు పెట్టింది అప్పుడు కూడా ఇండిపెండెంట్ గానే అడుగు పెట్టారు ఇండిపెండెంట్ గానే అడుగు పెట్టారు మళ్ళీ ఏ పాతి యొక్క లేదు మద్దతు తీసుకోవాలి లేదు గెలిచారు అలాగే వెళ్ళారు అంతే మన సపోర్ట్ వాళ్ళు అడిగారు మరిడా రంగారావు గారు ఉపాల్ జగదీష్ బాబు గారు మా ఇంటికి వచ్చారు గెలిచాక అంటే ముందు కూడా వాళ్ళ ని తీసుకెళ్లిపోయారని వచ్చి అడిగారు మాట అంటే కట్టుకున్నారు వాళ్ళే జెండాలు అడిగారు అండి మీ సపోర్ట్ మాకు కావాలని అంటే ఇస్తాను కానీ మీరు చెప్పినట్లు వినను నా కండిషన్ అది ఎందుకంటే నాకంటూ ఒక ఇండివిజువాలిటీ నాకు ఉంటుంది కదా ఇప్పుడు ఆప్షన్ ఎలక్షన్స్ వచ్చాయి అప్పుడు నా ఇష్టమైన వాళ్ళకి నేను ఓటు వేసుకుంటాను జగదీష్ బాబు గారు మన ఆయన పుప్పాల సూర్యారాయణ గారి నుంచి ఉన్నారు ఆయన మరి నాకు అసలు నుంచి ఆవిడ గెలుస్తారని చెప్పిన ఆయన ఆయన కదా ఆయనకి నేను ఓటేయాలి కదా మరి ఈయన పోయినెవరు మరడాని రంగారావు గారు అయితే వద్దంటారు కదా ఆయన కాంగ్రెస్ అయిన మీ ఇండివిజువాలిటీ మీకు ఉండాలని ఉండాలని నేను ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వలేదు కానీ ప్రతి పార్టీ కూడా నన్ను ఈ రోజు కూడా గౌరవిస్తారు ఆ రోజు మున్సిపాలిటీల్లో అడుగుపెట్టిన తాయారు గారికి అసలు ఆ కొత్త అనుభవం మీకు మెమరీస్ ఉంటే ఒకటి రెండు షేర్ చేయండి కౌన్సిల్ సమావేశాల సమావేశాలకి వెళ్ళానండి ఫస్ట్ నాకు చాలా భయంగా ఉండేది అంటే అప్పుడు అప్పుడు కృష్ణాచారి గారు లోపల అడుగు పెట్టాలి అంతేనండి నాకు నేనుగానే వెళ్ళాలి నాకు నేనుగా వెళ్ళాలి ప్రమాణ స్వీకారానికి కూడా మరి ఇటువైపేమో రమేష్ కుమార్ గారు ఒకవైపు అల్లం గంగరాజు గారు అప్పుడు నైన్త్ వార్డు నాది ఈ వార్డు నైన్త్ ఎనిమిదికి అల్లం గంగరాజు గారు పదికి రమేష్ కుమార్ గారు అప్పుడు కొద్దిగా మరి అంటే ఇంట్లో నేనున్న వాతావరణానికి మగవాళ్ళ మధ్యలో కూర్చోవటం కూడా నాకు ఇబ్బందికరంగానే ఉండేది భగవంతుడి దయవల్ల ఐదు సంవత్సరాలు కూడా ఆ ప్రమాణ స్వీకారం వరకే తప్ప ఇంకెప్పుడు కూడా నా పక్కన ఏ మగవాళ్ళు కౌన్సిలర్లు ఏ రోజు కూర్చోవాల చాలా రెస్పెక్ట్గా చూసేవారు నన్ను ఒక కుర్చీ వదిలేసి కూర్చునేవారు లేకపోతే వెనక్కి జరుపుకుని కూర్చునేవారు చాలా చాలా రెస్పెక్ట్ ఇచ్చారు కానీ నేను కౌన్సిల్కి అలవాటు పడి వాట్ పార్టీస్ వాట్ ఏంటి అన్నది నన్ను తెలుసుకోవడానికి ఫోర్ మంత్స్ పెట్టాం అంటే మీటింగులకే నేను అటెండ్ అయ్యేదాన్ని నాకున్న అలవాటు ఏంటంటే వరండా నుంచి మాట్లాడతాను కానీ ఒక ఆఫీసులోకి పోయి పని ఎంత వరకు అయిందని ఇలాంటివి నాకు అవసరం ఉండేది కాదు అంటే నాకు బాధపడతాం కాదండి నాకు ఎందుకు నేను వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి ఇప్పుడు టేబుల్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నేను కౌన్సిల్లో అడిగితే ఒక చైర్మన్ సమాధానం చెప్పాలి కమిషనర్ చెప్పాలి ఒక హెల్త్ ఆఫీసర్ చెప్పాలి మేనేజర్ చెప్పాలి ఇంజనీర్ చెప్పాలి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నుంచి నేను నాకు సమాధానం చెప్పినప్పుడు నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బాబు రోడ్ అయిందా లైట్ వేస్తారు నాకు నెసెసిటీ ఏంటి అంటే నా నాకున్న ఒపీనియన్ అది అందుకని నాకు అప్పుడు స్టాఫ్ కూడా ఎవరన్నది నాకు తెలియదు నేను అంత పట్టించుకోలేదు నాకు అవసరం లేదనుకునేదాన్ని అది మనిషి నాకు తెలియదు కానీ అనవసరపు మాటలు వస్తాయని వల్ల ఏంటి వాళ్ళు ఎవరో నాకు తెలియదు నా జాగ్రత్తలో నేను ఉండాలి రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు నేను ఒక రోల్ మోడల్గా ఉండాలనుకునేదాన్ని మెయిన్ ఏంటంటే నేనే ఒక రోల్ మోడల్గా ఉండాలి ఒకరికి నిజంగా కూడా అలా రోల్ మోడల్గా నేను ఉండి అస్లాం భాష గారు అని ఉండేవారు అస్లాం భాష అని కౌన్సిలర్ గారు ఆయన ఏ రోజు ఎవరికి అల్లాకి తప్ప తల నుంచి నమస్కారం పెట్టలేదట ఒక్కరికి పెట్టేవారు ఆయన వారే స్వయంగా చెప్పారు లేకపోతే నాకు తెలీదు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నన్ను చూపించారన్నమాట అదిగో అమ్మని చూస్తే అసలు తలసే నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఆవిడని చూస్తే నన్ను అలాగే వాళ్ళందరూ కూడా అదే చెప్పారు మీ గురించి ఎంతో గొప్పగా చెప్తాడండి అని అలా ఉండాలని ఒక ఏ టేబుల్ దగ్గరికి వెళ్ళకుండా కౌన్సిల్ ఎవరిని ఏమీ అడగకుండా లేదు నాకు వాళ్ళే సమాధానం చెప్పాలి యాజ్ ఎ కౌన్సిలర్గా నాకు ఇంత పవర్ ఉంది అన్నప్పుడు మీరు వార్డులో తిరిగి మరి సమస్యలను ఎలా అడుగుతారు అడిగాను అడిగాను మరి మరి వార్డికి ఎలా వెళ్ళగలిగారు వార్డులో వాటర్లు వార్డుకి ఉన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోతే అసలు నేను పని ఏం చేయను అనిపించలేదా నేను వీళ్ళ దగ్గరికి వచ్చాను ఇలా నుంచి వాళ్ళ దగ్గర ఉండేది కాదు వాళ్ళ దగ్గర ఉండేది కాదండి ఎందుకంటే నేను ఒక తల్లిని చెప్పాలంటే వార్డికి ఐదు సంవత్సరాలు నేను ఒక తల్లి కింద లెక్క వాళ్ళ పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ లేకపోతే నా కులమా ఇంకో కులమా నాకు అనవసరం ఈ ఐదు సంవత్సరాలు నేను ఒక బిడ్డలుగా చూడాలి నాకు ఒక పదవి గవర్నమెంట్ భగవంతుడు నాకు ఇప్పుడు తయారమ్మ గారికి ఏం తెలియదు అంటే ఎలా ఒప్పుకోగలుగుతాం కౌన్సిలర్ అన్న పదానికి ఏదైతే పవర్స్ ఉన్నాయో ఆ పవర్స్ అక్కడ వాడింది యాజ్ ఏ కౌన్సిలర్ గా రోడ్డు మీదకి వచ్చినప్పుడు నేను ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి అనేది అలా తెలిసింది మరి మీకు తెలియదు అన్నీ మేము ఒప్పుకోవాలంటే మీకు చాలా తెలుసు ఎందుకంటే ఈ వేరియేషన్ అనేది నిజంగా కౌన్సిలర్ అనే అతను ఒక టేబుల్ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు అన్నది మీకు తెలియటం అనేది చాలా గొప్ప విషయం అది అంటే మనకున్న పవర్ ఎక్కడ వాడాలి ఎక్కడ ఎదిగి ఎక్కడ పైన ఉండాలి ఎక్కడ తగ్గి ఉండాలి అన్నది మీకు మీ మీరు దాన్ని ఇప్పటికీ అలాగే మెయింటైన్ చేస్తున్నానని చెప్ మీ మాటల ద్వారా ఓకే తొంభై ఐదు తర్వాత పరిణామాలు తొంభై ఐదు తర్వాత మీరు మీ మీ తరం అయిపోయిన తర్వాత మీ ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తయిపోయిన తర్వాత తర్వాత మీ మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది అంబికా కృష్ణ గారు వచ్చారు మరణం రంగారావు గారు పీరియడ్ అయిపోయింది అంబికాకృష్ణ గారు వచ్చారు అంబికాకృష్ణ గారు కూడా చాలా గౌరవించేవారు నన్ను ఆయన వెంకటేశ్వర స్వామి ఆలయానికి రెండుసార్లు ధర్మకర్తగా ఇచ్చారు అమ్మ మీరు వైష్ణవులకి వైష్ విష్ణువుకి దగ్గర సంబంధం మీరు కౌన్సిలర్గా మంది బీసీ అయిపోయింది సెకండ్ టైం నుంచి అవ్వడానికి లేదు బీసీ అవ్వటంతో దాంతో నాకు ధర్మకర్త పదవి ఇచ్చారు ధర్మకర్తగా ఒక్క పీరియడ్ రెండేళ్ళు చేసిన తర్వాత కూడా అప్పుడు సత్యనారాయణ రాజు గారు చైర్మన్ సత్యమే తర్వాత ఆయన కోడలు అయ్యారు చైర్మను టూ టైమ్స్ చేయొచ్చు ధర్మకర్తగా టూ టైమ్స్ అయింది అయిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది ఒక ఐదారు నెలలు గ్యాప్ వస్తే నాని గారు అప్పుడు ఎమ్మెల్యే ఆయన అంబికాకృష్ణ కృష్ణ గారు పీరియడ్ అయిపోయి నాని గారు గెలిచారు నాని గారు ఒకళ్ళు వచ్చి పేర్లొద్దు కృష్ణమజల గారి దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళి మాకు తాయారు గారిని మా దగ్గరికి వస్తే కనుక మేము ఆవిడికి సముచితంగా మేము ఆవిడని గౌరవిస్తాం అన్నారు అంటే ఈయన ఒకసారి సార్లు మేము లెక్క చేయలే కానీ వదలకుండా పదిసార్లు వెళ్తే బాగుండదు ఒకసారి వెళ్ళి నాని గారిని కలవమన్నారు నాని గారి దగ్గరికి వెళ్ళా అసలు నాని గారి నాకు పరిచయం ఎలాగంటే ఇండిపెండెంట్గా గెలిచిన ఒక గెలిచి టర్మ్ అయిపోయిన ఒక ఆవిడ ఏ పార్టీలోకి వెళ్లకుండా ఇండివిజువల్గా ఉన్న ఆవిడ అటు తెలుగుదేశం పార్టీకి చెందిన అంబికాకృష్ణ గారు పిలిచి ఇలా విష్ణు సంబంధమైన ఆలయం మీకు ఇలా ధర్మకర్త కింద చేయండి అంటాం మళ్ళీ కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆలనాని గారు మళ్ళా మిమ్మల్ని ఆహ్వానించడం అసలు మీ మీకు ఈ సమన్వయం ఎలా కుదిరింది అంటే అటు ఆ పార్టీ ఇటు ఈ పార్టీ జనరల్గా ఎవరు అలా 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 పదవులు ఇస్తే ఇస్తే చేయరు చేయరు ఇలా ఇది ఎలా సాధ్యం గారికి ఒక అదృష్టం అనే చెప్పాలండి ఎందుకంటే నేను ఎవరితో కూడా కాంట్రవర్సీగా ఉండేదాన్ని కాదు మరి నన్ను చూడగానే అందరికీ చాలా గౌరవించాలన్న భావన కలిగేది అంటే అది నా యొక్క గొప్పతనం కాదు మన భారతీయ మహిళకి ఇచ్చే గౌరవం కింద లెక్క పెట్టుకోవాలి చాలా గౌరవించేవారు వారే కబురు చేసి మాకు పిలవటం సరే వెళ్ళాను ఆయన ఎందుకు నాకు పరిచయం అంటే నాని గారు ఆయన యూత్ ప్రెసిడెంట్ చేసేవారు నైంటీ ఫైవ్లో చాలా కుర్రాడప్పుడు నేను కౌన్సిలర్ని మా రోడ్లో గాంధీ బొమ్మ ఉండేది ఆ గాంధీ బొమ్మకి మనం ఏదన్నా దండలు వేయాలన్నా పర్షన్ చేయాలంటే ఆయన రావాలి మేడం రాందే నేను వేయిన దండని ఆయన కూర్చునేవారు ముందు వెళ్తే ఒకవేళ నేను వెళ్తే నేను కూర్చునే దాన్ని యూత్ ప్రెసిడెంట్ కదా ఆయనకి ఇచ్చే గౌరవం నేను ఆయనకి ఇవ్వాలి ఆయన కాంగ్రెస్ కి యూత్ ప్రెసిడెంట్ కదా అవును అనుకోండి అయితే మాత్రం గాంధీ అందరి వాడుగా మీరు ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చేంత వరకు ఎందుకు వెయిట్ చేయడం అత్త ఒక మర్యాద మర్యాద ఒక మర్యాద కదా గాంధీ అందరి తాత ఓకే ఓకే కదా అది నా ఒక్కడికే సొంతం కాదు కదా ఏదో నేను కౌన్సిలర్ మీకు అదే ఫస్ట్ చెప్పి ఐదు సంవత్సరాలు అయిపోతే మనం ఆ పదవి ఎవరు ఇంకోళ్ళని వరిస్తుంది కానీ ఈ ఐదు సంవత్సరాలు ఈవెన్ ఈ రోజు కూడా నేను వారికి వెళ్తే నేను లేచి నుంచి ఉంటారు నైంటీ ఫైవ్లో అంటే దాదాపు ఇరవై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళ కాలంలో కూడా అప్పుడు తెలిసిన వాళ్ళందరూ అంటే ఇరవై ఏళ్ళు పెద్దవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళందరూ కూడా లేచి నుంచి ఉంటారు అమ్మగారు వచ్చారు అని అంటే నేను చేసిన సేవే కావచ్చు నేను ఉండే విధానం కావచ్చు కారణాలు వాళ్ళ యొక్క మంచితనం కావచ్చు వాటర్లో మంచితనం కూడా ఉండాలి కదా అందరినీ గౌరవిస్తారంటే గౌరవించకపోవచ్చు కదా కానీ వాళ్ళల్లో ఒక మనిషిగా అయ్యేదాన్ని ఎందుకంటే నాకు కృష్ణమజలు గారే దానికి నాకు ఇది అనుకుంటారు ఎందుకంటే ఆయన ఇది వీళ్ళ వాళ్ళని చూడరు ప్రతి వాళ్ళకి సహాయం చేస్తారు ఎంతటి వాళ్ళైనా ఎదిరిస్తారు ఆయన మీకు చెప్పాలంటే ప్రమోషన్ వదులుకున్నారు ఆయన ప్రమోషన్ వస్తే ఆయన యూనియన్లు ఉండకూడదు ఇక యూనియన్లకి లేకపోతే సేవ చేయటానికి ఉండదు అని ప్రమోషన్ కాగితాలు చింపేసుకున్న మహోన్నతమైన వ్యక్తి ఆయన భారీగా నేను వన్ పర్సెంట్ అయినా ఉండాలి కదా దానికి తోడు నేను వేసే ప్రతిష్ట కూడా ఆయనకి చెడ్డ పేరు రాకూడదు కదా మంచి పేరు ఉండాలి అదొక ఆలోచన ఉండేది అందుకని కూడా కావచ్చేమో అలాగా నాని గారు మిమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క ఆర్ఆర్పాటి వెంకటేశ్వర దేవస్థానానికి సంబంధించి కో ఆప్షన్ ఇచ్చారు ఫస్ట్ కో ఆప్షన్ కూడా చేశారు మీరు కో ఆప్షన్ ఇచ్చారు కో ఆప్షన్ ఇచ్చే లోపలోనే నేను మన వాసుదేవాలయానికి ఒకసారి ధర్మకర్తగా చేశాను కో ఆప్షన్ చేసిన తర్వాత కో ఆప్షన్ ఇస్తాను మీకు అన్నారు అంటే మున్సిపాలిటీలో బ్రాహ్మణ్స్ ఎవరికి అదుపు లేదు లేదనుకొని ఇచ్చారు దానికి కూడా నేను న్యాయమే చేశాను ఆ తర్వాత నా మళ్ళీ బుజ్జిగారు వచ్చారు బుజ్జి గారు అయితే అక్కానే పిలిచేవారు అక్క అక్క అని కబురు చేసి మనకి వాసుదేవాలయానికి దేవాలయానికి ట్రస్ట్గా ఇచ్చారు మీరు చెప్పినట్లు మరి సాధ్యం అనేది ఏం లేదండి మనం అందరితో మంచిగా ఉంటే వాళ్ళు మనతో మంచిగా ఉంటారు తర్వాత మళ్ళీ నాని గారు కబురు చేశారు నేనేదో వాసు దేవాలయానికి చేశానని తెలుగుదేశం అని కాదు అలాగా తర్వాత మళ్ళీ నాని గారు వచ్చిన తర్వాత నాని గారు వెంకటేశ్వర స్వామి ఆలయానికి చైర్మన్గానే ఇచ్చారు నాకు మహిళా చైర్మన్గా ఇచ్చారు నా అదృష్టం ఏంటంటే ఈ ఊళ్ళో పదకొండు బ్రాహ్మణ సంఘాలు ఉన్నాయి పదకొండు బ్రాహ్మణ సంఘాలు కలిపి ఒక ఐక్య కార్యాచరణ సమితి దాని మహిళా విభాగం చైర్మన్గా కూడా నాకు ఇచ్చారు అదొక అదృష్టం కింద చెప్పాలి అలాగే తర్వాత అని మీరు సపోర్టివ్ వింగ్ ఒకటి ఏర్పాటు చేశారు దాని తరఫున నెల నెల చాలా పనులు మనిషి చేస్తూ ఉంటారు ఆరర్బేడ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మీరు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు కొత్తగా ఏమైనా కార్యక్రమాలు మీరు చేపట్టినవి కానీ లేకపోతే మీరు ఇంప్లిమెంట్ చేసినవి అలాంటివి ఏమన్నా ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం వెంకటేశ్వర స్వామి చైర్మన్ చైర్మన్గా నేను చేరిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణ పెట్టాం కరోనా ముందు విష్ణు సహస్రం అంటే కోటి విష్ణు సహస్రనామం అంటారు సార్లు కాదు కోటి నామాలు కోటి నామాలు ఎందుకంటే లక్ష సార్లు చదివితే కాబట్టి అలా ఉద్దేశంతో అది ఒకటి పెట్టాను కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అలాగే చాలా ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చాం అన్నీ కూడా అంత క్రితం మనకి తెలియదు కానీ నేను వచ్చిన తర్వాత చాలా నిజాయితీగా చుట్టూరా ఉన్న షాపులకి అన్నిటికీ కూడా టెండర్లు పిలిచి రెంట్లు పెంచి బాగా ఆర్థికంగా ఆర్థికంగా చాలా నేను ఒక నెలకింత వచ్చేయలిగా చేయగలిగా తర్వాత నా ఎదుర్కొన్న పందులు అవి దొర్లుతూ ఉండేది తూర్పు వైపు అదంతా క్లీన్ చేయించి షాపులకి ఇచ్చాం అలాగే పాపం దురదృష్టవశాత్తు ప్రధాన అర్చకుడు అయిన శ్రీనివాసాచార్య గారు అయిన తర్వాత వారి ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది అది కూడా టెండర్కి పిలిచి దాన్ని కూడా ఇవ్వటం జరిగింది మా హయాంలో జరిగింది అలాగే కళ్యాణ మండపానికి చిట్టిబాబు గారు దంపతులు అద్దాల మండపం చేయించడం జరిగింది అలాగే మన ధ్వజస్తంభం దగ్గర స్టేలు పెట్టడం కూడా మా హయాంలో జరిగింది మా హయాంలో కూడా చాలా మంచి పనులు జరిగాయి చాలా యాభై లక్షల వరకు రెండేళ్లలో ఇన్కమ్ తీసుకొచ్చాం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల మూడు లక్షలు వచ్చింది కాక మేము చేసిన మంచి పనులకు కానీ హుండీలో బాగా వచ్చేది హుండీలో కానీ ఇవన్నీ కలిపితే నలభై తొమ్మిది లక్షల చిల్లర రెండేళ్లలో కరోనా వచ్చిన తోటి చాలా ఇబ్బంది పడి మూసేసే మూసేసే పరిస్థితి అరవై ఏళ్ళ వాళ్ళు రాకూడదని గేట్ దగ్గర కూర్చునేదాన్ని నేను ఎవ్రీడే వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు చూసి అంటే నాకు ఒక రకంగా పాపమేనేమో భగవంతుడిని చూడటానికి వచ్చిన వాళ్ళని ఆపటం కానీ తప్పని పరిస్థితి మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ కదా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఒక పక్కన గారు ఒక పక్కన నేను కూర్చుని ఆధార్ కార్డులు చూసి పంపించేదే వాళ్ళం భక్తుల్ని బాబు మీరు మీరు బాగుంటే మేము బాగుంటాం మేము బాగుంటే దేవుడు బాగుంటాడు అంతే కదా భక్తులు వస్తేనే కదండి దేవుడికి ఇన్కమ్ వస్తేనే కదా ఆయన వైభోగమైనా అలాగే మరి బ్రహ్మోత్సవాల్లో కూడా ఎస్పి శైలజ గారిని తీసుకొచ్చి చాలా గ్రాండ్గా పాటలు పాడించడం అది జరిగింది మా హయాంలో చాలా బాగా చేసాం అలాగే ధర్మకర్తలు అందరూ కూడా నాకు సహకరించారు ఫుల్ సపోర్ట్ నాని గారు అందుకని ఒక్క మాట కూడా మాకు భేదం లేకుండా రెండు సంవత్సరాలు మనం ఏదంటే అది జరిగింది అంటే అందరి అభిప్రాయాలు తీసుకుని క్రోడీకరించుకుని ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అంత క్రితం ఐదారేళ్ల పాటు అసలు బట్టలు అలా మురిగిపోతూ ఉండేవి అవన్నీ వేలం వేసి అదో చాలా ఇన్కమ్ తీసుకొచ్చాం పెరమాళ్ళకి సాధ్యమైనంత వరకు మా హయాంలో చాలా మంచి పనులు జరిగాయి చాలా 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 భగవంతుడికి మాకు నాకు అంత సేవ చేసుకునే అదృష్టాన్ని కలిగించాడు భగవంతుడు చాలా మంచి పదం వాడారు చైర్మన్ అనేది ఒక పదవి కాదు అది ఒక ప్రథమ సేవకురాలిగా అన్న ఒక పోస్ట్ అంతే భగవంతుడికి ప్రథమ సేవ సేవకురాలిగా తర్వాత మహిళ ఒక ఒక మహిళగా ఉన్న కాలమాన పరిస్థితుల్లో ఇవాళ ఉన్న ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో కానీ ఇప్పుడు మహిళల మీద జరుగుతున్న దాడుల విషయంలో కానీ ఒక రెండు ప్రశ్నలు మిమ్మల్ని వేస్తాను కొద్దిగా కాంట్రవర్సీలా అనిపించవచ్చు కానీ వాస్తవం ఒప్పుకుని తీరాల్సింది మిమ్మల్ని చూస్తే చేతులెత్తి దండం పెట్టాలి లేదు అంటే కనుక కొద్దిగా మనం ఆవిడికి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది మనం మాట్లాడే తీరుని బట్టి మన ఆహార్యాన్ని బస్ బట్టి వస్తుంది అంటాన్ని మీరు ఒప్పుకుని తీరుతారు ఎందుకంటే మీకు దానివల్లే వచ్చిందనే విషయం మీ మాటల్లోనే తెలుస్తుంది మరి ఇవాళ ఉన్న స్త్రీకి ఏమిటి పరిస్థితులు దాన్ని మీ మీరు ఎలాగా దాన్ని చెప్పగలరు ఇవాళ ఉన్న స్త్రీ ఎలా ఉంది సమాజం చాలా బాధాకరం చాలా బాధాకరమైన పరిస్థితులే నెలకొన్నాయి మరి అది పాశ్చాత్య దేశాల పోకడలో లేకపోతే పేరెంట్స్ తప్పిదాలు చాలా హత్యాచారాలు హత్యలు ఆడపిల్లల మీద ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటికి వెళ్తున్నదంటే ఎందుకు వెళ్తుంది ఆ పిల్ల అసలు చీకటి పడితే ఎందుకు రాలేదు అన్నది చూసుకోవాల్సిన బాధ్యత తల్లిది తండ్రి కూడా ఉద్యోగానికి వెళ్తాడు వస్తాడు ఆయన బాధ్యత అంతవరకు ఉండదు తల్లిది ఉంటుంది తల్లి పట్టించుకోకపోతే ఆ పిల్లలకి వాళ్ళకి ఒక మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత తల్లిది అమ్మ నువ్వు టైం వరకు తిరగకూడదు ఈ బట్టలు వేసుకోకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పాలి తల్లి వాళ్ళు చెప్పటం లేదు చెప్పకపోవటం వల్ల వీళ్ళకి కూడా తెలియక పోవటం దానివల్ల నష్టపోయేది వీళ్ళే ఈ పిల్లల్ని హెల్లి చేసిన ఈ వేళ పేపర్లోనూ టీవీలోనూ చూస్తే ముగ్గురు నలుగురు దానివల్ల ఎవరు నష్టపోతున్నారు తల్లిలే కదా ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఉండదు ఫస్టే చెప్పాలి అమ్మ అలా కాదు మీరు ఎలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పాల్సిన బాధ్యత ఒక హిందూ మహిళగా నేను ఈ విషయంలో మాత్రం చాలా బాధపడతానన్న దీని గురించి ఒక మగవాడు కనుక వస్త్రధారణ విషయంలో కామెంట్ చేస్తే మీలాగానే మీ అన్ని స్త్రీ సంఘాలే ఆ యొక్క పురుషుణ్ణి దుమ్మెత్తిపోస్తున్నాయి కాదు ఆ అది ఉండకూడదా మీ మనసులు చెడ్డపోయినప్పుడు మా వస్త్రధారణ విషయంలో మిమ్మల్ని కామెంట్ చేస్తారని దీన్ని మీరు ఎలాగే నేను ఈ విషయంలో మా ఆడవాళ్ళే ఇంక నాకు నచ్చదు అది ఎందుకంటే ఖచ్చితంగా ఆడవాళ్ళదే తప్పు సినిమాల్లో వేస్తున్నారంటే సినిమా వరకే ఆవిడ మౌన్లీ షాప్ ఓపెనింగ్కి వచ్చిందంటే హీరోయిన్ మంచి పట్టుచీరు కట్టుకొస్తుంది యాభై వేల రూపాయలు ఆ జ్ఞానం వీళ్ళు బుర్రలోకి ఎక్కట్లేదు అది పాటలో వేసిన డ్రెస్లే వేయాలని చూసిన దాని కారణం అది ఒకనొక సందర్భంలో మీకు గుర్తుండి ఉండకపోవచ్చు ఆలయానికి ఒక మనం బజార్కి వెళ్తే ఎలా వెళ్ళాలి ఆలయానికి వస్తే ఎలా ఉండాలి ఒక పార్టీకి వెళ్తే ఎలా ఉండాలి సో ఇది నేర్పించాల్సిన తల్లే నేర్పించకపోవడం అనేది ఆలయాల్లో కూడా మీరు ధర్మకర్తగా మీరు చైర్మన్గా చేశారు ఒక ఆడపిల్ల వస్త్రధారణ ఆలయానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలో కూడా కనీసం ఇవాళ అలా ఉండట్లేదు ఇది చాలా బాధాకరమైన విషయం అది అంటే సాంప్రదాయ విలువలు హిందూ ధర్మంలో సాంప్రదాయ విలువలన్నీ మృగిమైపోతున్నప్పుడు మీరు ఒక ఒక అమ్మగా లేదా ఒక అమ్మమ్మగా ఒక నాయనమ్మగా మీరు మీరు చాలా ఫేజుల్లోకి వచ్చేసారు ఇప్పుడు మీ మీ స్థాయి పెరిగింది గౌరవంగా నాయనమ్మగా మీ మీరు మీ మీ మనవరాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ జీకే న్యూస్ ద్వారా ఈ విషయం గురించి వస్త్రధారణ ఏదైనా మన హిందూ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది ఇప్పుడు ఒక సమాజాన్ని అంటే ఇంట్లో అంటే ఒక్కడదే ఉంటుంది ఓ తల్లిది లేకపోతే ఓ బిడ్డది కానీ సంఘానికి వచ్చేటప్పటికి అందరిది ఉంటుంది అలాగే దేశం రాష్ట్రం ఊరు ఇవన్నీ అనేటప్పటికీ అందరి తల్లులు కూడా సమిష్టి కృషితోటి ఇది పద్ధతి కాదు ఇప్పుడు తిరువనంతపురం వెళ్తే కనుక ఖచ్చితంగా దోవతే కట్టుకోవాలి మగబడు ఆడది చీరే కట్టుకురావాలి లేదా అద్దెకిస్తారు కట్టుకురా అని చెప్తారు బంజాబిటేస్తో వెళ్తే ఏ అక్కడ ఉన్న సంస్కృతి పద్ధతి ఇక్కడ ఇతర దేశ ఇతర ఊళ్ళల్లో ఎందుకు ఉండదు అదొక ఊరే కాదు కదా అందరూ పెరమాళ్ళేగా పెరమాళ్ళ దగ్గర కూడా ఖచ్చితంగా పెట్టాలన్నది నా అభిప్రాయం అంటే పంజాబీ డ్రెస్ వేసుకుంటే తప్ప అంటే తప్పేం కాదు కానీ మనకంటూ ఒక పరికినీ ఓడిని ఓ పద్ధతి ఉంది కదా కనీసం ఆలయానికి వచ్చినప్పుడు అయినా సాంప్రదాయంగా సాంప్రదాయంగా వచ్చి నమస్కారం పెట్టుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం మీ స్త్రీ శక్తికి సంబంధించి మీరు మహిళా విభాగాల్లో కూడా చాలా కార్యక్ర కార్యక్రమాలు చారిటీస్ మీరు ఇలాంటివన్నీ వితరణ చేశారు ఆ దానిలో భాగంగా మీరు పేద మహిళలు కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ అంటే ఏ కమ్యూనిటీకి చెందినవారైనా సరే వాడు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు అలాగే మీరు కరోనా సమయంలో కానీ ఆపత్కాలాల్లో కూడా మీ స్త్రీ శక్తి తరఫున చాలా సహాయ కార్యక్రమాలు భగవంతుడు మనకి ఆర్థికమైన పరిపుష్టత ఇస్తే అది లేని వాళ్ళకి అందించే కార్యక్రమాలు చాలా చేశారు అలాంటి వాటి గురించి ఒకటి రెండు విషయాలు మా శక్తి సంఘం పెడతా గల కారణం కూడా ఒక్కళ్ళని చేస్తే సేవ అది ఎంతవరకు వస్తుంది పది మందిని కలుపుకు వెళ్తే పది మందికి వస్తుంది ఆ పుణ్యం పది మంది పది చేతులు వేస్తే కొంచెం దీనిగా ఉంటుందన్న బలంగా ఉంటుంది కదా అన్న ఒక ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది దానితోటి నాకు మంచి వాళ్ళు దొరికారు సభ్యులు కూడాను దాని మీదట కరోనాలో వంద మంది బ్రాహ్మలందరికీ కూడా ఒక ఎనిమిది రకాలు వేసి బియ్యము పప్పు గోధుమ పిండి బెల్లం వంటి వస్తువులన్నీ వేసి నిత్యావసర వస్తువులన్నీ వేసి పంచిపెడటం జరిగింది అలాగే రెండు సార్లు కార్తీక వనభోజనాలు పెట్టాం తర్వాత స్కూల్కి వెళ్ళి బాలికల స్కూల్కి వెళ్ళి అక్కడ కాంపిటీషన్లు పెట్టి తీసుకొచ్చి రెండు వందల మంది పిల్లలకి మహిళా దినోత్సవం రోజుని గ్రాండ్గా ప్రైజులు ఇవ్వటం జరిపం అలాగే మొన్ననే క్రితం నెల ఒక రవితేజ పేదవాళ్ళ హాస్టల్కి వెళ్ళి పదివేల రూపాయల సరుకులు ఇవ్వటం జరిగింది అలాగే హాస్పిటల్కి వెళ్ళి బట్టలు పుట్టిన పెళ్ళిళ్ళకి ఒక యాభై మంది పిల్లలకి బట్టలు ఇచ్చి తల్లి తల్లికి బ్రెడ్ పొళ్ళు తుడవటానికి మళ్ళీ టవల్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది అలాగే పేదవాళ్ళకి మన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్న పేదవాళ్ళందరికీ దుప్పట్లు పంచిపెట్టాం చలికాలం లాస్ట్ ఇయర్ వేసవ కాలంలో రెండు వందల మందికి జోళ్ళు కాళ్ళు కాలుతున్నాయని పేదవాళ్ళందరికీ వంతెన కిందన జోళ్ళు పంచి జరిగింది ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం నెల కూడా ఏదో కార్యక్రమం చేయాలని ఎల్లుండే మీటింగ్ దాని గురించి వీళ్ళందరూ దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఛానల్ ద్వారా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను వాళ్ళందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వబట్టి అలాగే రాజకీయంగా కూడా ఏలూరు ప్రజలందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి అలాగే ఒక అదృష్టం ఈ నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే నా వార్డుకి అంత క్రితం మన మైనంబాడి శ్రీనివాసరావు గారు చేశారు తర్వాత కాలం రమేష్ కుమార్ గారు తర్వాత ఒక మహిళగా నేను చేశాను బ్రాహ్మణ స్త్రీగా అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా అలాగే మన బ్రాహ్మణ సంఘాలన్నిటికి కూడా మహిళా విభాగం చైర్మన్గా అది చెప్పాలి అంటే ఈ సందర్భంగా తోలేడు శ్రీనివాస్ గారిని తలుచుకోవాలి ఎందుకంటే ఆయన మానసిక పుత్రిక మహిళా విభాగం అన్నది ఆయన ఒక అండదండలతోటే ఆ సెక్షన్ పెట్టారు ఆ రోజునే అది ఉండాలి ఆడవాళ్ళకి అంత క్రితం కూడా నేను వైస్ చైర్మన్నే కానీ అలా కాదు వాళ్ళకు ఒక సెక్షన్ ఉండాలని చెప్పి ఆయనే ఫుల్ సపోర్ట్ ఇచ్చి మాకు తోలేడు శ్రీనివాస్ గారు పెట్టడం జరిగింది దానికి కూడా ఫస్ట్ చైర్మన్గా నేనే మహిళా విభాగానికి అదొక అదృష్టం అలాగే మన వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా చైర్మన్గా రావటం నేనే ఫస్ట్ అది కూడా ఒక భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ కింద భావిస్తా నేను అది అంటే దీని ఈ ఈ ఛానల్ ముఖంగా నాని గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే బ్రాహ్మణ స్త్రీని గుర్తించి ఆయన కోఆప్షన్ ఇవ్వటం కానీ లేకపోతే చైర్మన్ అంటే కొంచెం పోటీ ఎక్కువే ఉంటుంది అటువంటిది ఆయన ఒత్తిడిని కూడా తట్టుకుని తట్టుకుని అంటే నేను ఆయనకి మరి థ్యాంక్స్ చెప్పాలి ఈ ఛానల్ ముఖంగా అంత క్రితం కూడా నేను చైర్మన్గా కానీ లేకపోతే అంటే ఏలూరు మా వార్డు ప్రజలందరూ కూడా నన్ను కౌన్సిలర్గా గెలి ఎన్నుకోవటం వాళ్ళకి న్యాయం చేశాననే నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే పదకొండు రోడ్లు వేయించాను కౌన్సిలర్గా ఉండగా ఎక్కడికక్కడ పంపులు అప్పుడు ఇన్ని పంపులు లేవు వీధి పంపులు వీధి పంపులు చాలా తక్కువ ఉండేవి వీధి పంపులు వేయించటం కానీ దగ్గరుండి వాటర్ ట్యాంకులు పంపటం కానీ ఇలా చేసేదాన్ని అందుకని అంటే నాకు చేసుకునే అది ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక ప్రశ్న మీ జీవితంలో మీకు అత్యంత ఆనందకరమైన విషయం ఏంటి ఇది నా లైఫ్లో ఇది హ్యాపీయెస్ట్ థింగ్ ఇంతకు మించి నేను మిగిలినవి ఏమి వచ్చినా దీని తర్వాతే అని పెట్టదలుచుకున్న ఒక మూడు విషయాలు విషయాలేండి జీవితంలోనా అత్యంతకరమైన సంతోషకరమైనవి అంటే అటువంటి గొప్ప తల్లిదండ్రులకు పుట్టట ఎందుకంటే చాలా చాలామంది ఉంటారు వాళ్ళెవరికి పుట్టకుండా ఒక జమీందారుకి నాన్నగారు కూడా ఆ రోజుల్లో జమీందారు అయినా వేదన నేర్చుకున్న ఆయన అమ్మ ఇప్పుడు మడికట్టుకునే ఉండేవారు అటువంటి గొప్ప భార్యాభర్తలకి నేను ఒక కూతురుగా జన్మించానంటే అది మరి వచ్చే జన్మకు కూడా అటువంటి అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను అది మొట్టమొదటిగా సంతోషకరమైన విషయం అలాగే ఒక అంటే నా భర్తని నేను చెప్పుకోవడం కాదు కానీ ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక కృష్ణమజల్ గారు అంటే భర్తగా కంటే కూడా ఆయన చాలా వ్యక్తిగా నేను చాలా గౌరవిస్తాను ఎందుకంటే నాకే ఒకసారి అనిపిస్తుంది ఇంక తెల్లారింది ఎవరో ఒకళ్ళు వచ్చారు వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోకర్లేదా అని అడిగితే వాళ్ళు ఎవడో నాకెందుకు పని మీద వచ్చాడు పని చేసి పెట్టాను అడిపోయాడు అంతే అంటారు అంటే అలాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారు అన్నది నా నిశ్చి అభిప్రాయం ఖచ్చితమైన అభిప్రాయం ఎందుకంటే నేనే అంతలా చేయనేమో మాకు కాకపోతే ఏదో ఒక భారీగా గృహిణిగా బాబు మంచినీళ్ళు తాగుతారా మజ్జిగ తాగుతారా నేదో అడుగుతూ ఉంటాను అనుకోండి నా వంతుగా నేను కానీ మహోన్నతమైన వ్యక్తి నాకు భర్తగా దొరకటం రెండవది సంతోషకరమైన అలాగే ఏలూరులో ప్రప్రథమంగా చెప్పాను కదా ఒక చైర్మన్గా కానీ ఒక మహిళా విభాగానికి చైర్మన్ కానీ అలాగే కౌన్సిలర్గా గెలవటం కానీ ఇవన్నీ కూడా చెప్పాలంటే సంతోషకరమైన అలాగే నా పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు అల్లుడు గాడ్రెజ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఇండియాకి అమ్మాయి కాళీనే మనవడు మనోరాలు ఇంజనీరు డాక్టర్లు డాక్టర్ మనోరాలు ఇంజనీరు మల్లడు మనవడు కొడుకు కోడలు ఇంజనీర్లు అమెరికాలో సెటిల్ అయ్యారు వాళ్ళకి చక్కగా కౌల పిల్లలు ఇంకో విషయం ఏంటంటే నాకు కావల పిల్లలు ఇష్టం అసలు మామూలుగా అటువంటిది నా కొడుకు పుట్టారు అది ఇంకా సంతోషకరమైన వార్త వాళ్ళ పుట్టి ఎంతకొచ్చారు జీవితంలో ఎందుకంటే ఇంకేం కావాలి కావాలి అమ్మ అనే పదానికి యాప్ట్ ఆవిడికి సంతోషం వస్తుంది కోపం వస్తుంది దుఃఖం వస్తుంది ఆనందం వస్తుంది సాయం చేస్తుంది అదే చేత్తో మొట్టికే కూడా వేస్తుంది అంటే అమ్మే ఇవన్నీ చేయగలదు అలాంటి ఒక తాయారు గారిని ఈ యొక్క మన డిజిటల్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ పరిచయం చేసే అవకాశాన్ని ఆవిడ మనకి కల్పించినందుకు తన యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మేము అడిగిన ప్రతి ప్రశ్నకి ఓపిక్గా సమాధానం చెప్పినందుకు ఛానల్ తరఫున వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఈరోజు ప్రముఖులతో పరిచయం